వెల్కమ్ టు ప్రజాప్రశ్న ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళితులపై దాడులకు తెగబడుతుందా అక్రమ అరెస్టులు చేస్తూ విధ్వంసకర పరిపాలన కొనసాగిస్తుందా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయాలనే ఒక సరికొత్త ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తుందా ఇవే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలు ఈ ఆరోపణలపై స్పందించడానికి విజయవాడ నుంచి వైసీపీ సీనియర్ నేత వినుకొండ జోబు గారు ఉన్నారు జోబుగారు నమస్తే అండి నమస్తే సార్ నమస్తే టీడీపీ కొన్ని బలమైన ఆరోపణలు చేస్తుంది మీ మీద తాజాగా బొత్స సత్యనారాయణ గారి మీద చేసిన ఆరోపణలు కానివ్వండి లేదంటే మీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారి మీద చేసిన ఆరోపణలు కానివ్వండి ప్రజల్లో ఒక భయాన్ని రేకెత్తుతున్నాయి దళితుల మీద దాడులకు తెగబడుతుంది మీ ప్రభుత్వం అనడం ప్రధానంగా వర్ల రామే గారు చేసిన ఆరోపణలు మీ ప్రభుత్వ హయాంలో ఒక్క సామాజిక వర్గానికే పెద్దపేట వేశారు అనేది ఒక ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ముందు దాని మీద ఏ విధంగా స్పందిస్తారు మీరు వర్లరామయ్య రామయ్య చేసింది పచ్చి అబద్ధం అండి వర్లరామయ్య అనే వ్యక్తి దళితుడే కానీ దళితుల ము దళిత ముసుకులో ఉన్న నాయకుడు అండి యాక్చువల్గా అయితే వరలరామయ్య చేసింది పచ్చి అబద్ధము వర్లరామయ్య మన ఎస్సీలని గురించి ఒక చిన్న కామెంట్ ఇచ్చాడు ఏది ఎస్సీలకు అన్యాయం జరిగిపోయింది ఒక లాయర్ జడ్జి అంట ఎవరు అనంతపురం ఏరియాలో ఆయనకు అన్యాయం జరిగిపోయిందని చెప్పి లాస్ట్లో ఎప్పుడైతే తన గవర్నమెంట్లో జరిగింది అది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం రాక సంవత్సరం కాలేదు వచ్చి దళితులకు అన్యాయం చేశాడని ఒక పెద్ద డబ్బ కొట్టాడండి వర్లరామయ్య వర్లరామయ్య అంత పనికి మాలిన వాడు అంత అబద్ధికుడు ఇండియాలో ఒక డిపార్ట్మెంట్లో పనిచేసి అబద్ధమాడే నాయకుడు వరలరామయ్య రెండోది తన కులానికి అన్యాయం జరిగిపోతుంది ఎస్సీలకు అన్యాయం జరిగిపోతుంది అంటే నీ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు ఎస్సీలకు ఎంతమందికి అన్యాయం చేశారో నువ్వు ఒక్కటి చెప్పగలుగుతావా ఒకరికి నేను న్యాయం చేసినా అని చెప్పగలుగుతావా లోన్లు ఇచ్చామంటారు లోన్లన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవ్వరికీ అందలేదు మీ సామాజిక వర్గానికే మీరు ఇచ్చుకున్నారు పేరుకు మాత్రం వాళ్ళి కలెక్షన్ మీది వరలరామయ్య అనే వ్యక్తి పూర్తిగా అబద్ధాల పుట్ట నాయకుడు ఎందుకంటే రాజ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ సెంట్రల్లో మేము అనౌన్స్ చేశాము పెడుతున్నామని ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో అప్పటి నుండి తెలుగుదేశానికి జ్వరం పుట్టుకుందండి మామూలు జ్వరం కాదు ఎందుకంటే జనాలను మోసం చేయడానికి ముందున్న వరుసలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కోటరిలో ఉన్నది ఇప్పుడు కృష్ణా ఆంధ్రప్రదేశ్లో ముగ్గురే ముగ్గురు మిగిలారండి అది వర్ణరామయ్య కావచ్చు పట్టాభిరామ్ కావచ్చు బోండా ఉమా కావచ్చు వీళ్ళు తప్ప మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఇచ్చే దమ్ము తెలుగుదేశంలో ఏ నాయకుడికి లేదు మేము జోబు గారు గారు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ నాకు అర్థం కాదు ఒక చిన్న లింకు అసలు మీ ప్రభుత్వం అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేయడానికి దళితుల మీద దాడులు జరుగుతుంది అనడానికి ఈ రెండింటికి లింక్ ఏంటి దీని మీద వరలరామయ్య గారు ఎందుకు ఈ రెండింటి లింక్ చేస్తున్నారు మీరు అన్నారు ఇప్పుడు భయపడుతున్నారు అనేది ఎందుకంటే అంబేద్కర్ గారు అనేది ఒక దళిత కులానికే కాదండి యావత్ దేశానికి యావత్ అందరికీ కూడా ఒక నిజంగా ఆయన ఒక పెద్ద గురువు ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ నిర్మాత ఆయన అందరూ ఆరాధించే దైవమే ఎందుకు దీనికి దానికి లింకులు పెడుతున్నారు నిజంగా దళితుల మీద ఒకవేళ అన్యాయం జరిగితే పోరాటంలో తప్పేం లేదు కానీ ఎందుకు వీటన్నింటినీ కలుపుతున్నారు వాళ్లకు రాబోయే రోజులలో ఇంకా నోకల్ చెల్లుబాటు అయినాయండి ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి ఎట్టి పరిస్థితుల్లో దళితులను ఓసీలను సపరేట్ చేసి వ్యవహరించాలన్న ఉద్దేశం చంద్రబాబు నాయుడికి మొదటి నుండి ఉన్నదే కులాల వివక్ష ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పరిపాలనకి వచ్చాడో రెండు వేల ఆరు నుండి రెండు వేల తొంభై ఆరు నుండి కుల కులాల వివక్ష తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు కులాలన్నిటిని కలిపి మాలలను మాదిగలను విడదీసింది చంద్రబాబు నాయుడే కాపులను బీసీలో చేరుస్తానని రకరకాల వాగ్దానాలు బీసీలో ఉన్న అన్ని కులాలను ఆశ చూపించేసి కుల అహంకారానికి నాంది బలికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు కాదు కదా ఆడిపైన చంద్రబాబు నాయుడు అంత మోసగాడు ఈ ప్రపంచంలో లేడని సొంతం పిల్లనిచ్చిన మామే చెప్పిన తర్వాత ఇంకా ప్రజలను మీరు ఎలా మభ్య పెట్టగలుగుతారు ఈరోజు కూడా మేము ఈ ఇష్యూ తీసుకెళ్తాం చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామను ఎలా వెన్నుపోటు పొడిచి రాజకీయం చేస్తున్నాడో ఎలా జనాలను మోసం చేస్తున్నాడో అవన్నీ మేము కులంక్షంగా చెప్పగలుగుతాం ఇరవై తొమ్మిది సార్లు విదేశాలకు వెళ్ళి బస్తాలు బస్తాలు సొంత ఫ్లైట్లో తీసుకెళ్ళి నువ్వు డబ్బు ఎక్కడ పెట్టుకొచ్చావు రాష్ట్రానికి ఏం మేలు చేశావు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని రాజధాని కడుతున్నానని జనాలను గ్రాఫిక్స్తో మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇలా చంద్రబాబు నాయుడికి వంతన పలుకుతున్నారు ఈ పనికిమాల కుక్కలు అనాలి అసలు వీళ్ళని మాగులుగా మనుషులు అనకూడదు కానీ మీడియా ముందు మేము అట్లా మాట్లాడడం తప్పు కాకపోతే ఏంటంటే వాళ్ళను ఆ పరిస్థితికి తీసుకొస్తున్నారు ఇవాళ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు సంతోషంగా ఉన్నారు యాభై రెండు కులాలకు ఒక కార్పొరేషన్ ఏసీ ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ వేసి వాళ్ళు బ్రహ్మాండమైన పరిపాలనకి తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అవాస్ బాలు చేయడానికి కంకణం కట్టుకున్నాడు ఈ వరల రామయ్య రాబోయే రోజులలో వరల రామయ్యను విజయవాడ కాదు కృష్ణా జిల్లా కాదు ఆంధ్రలో ఎక్కడ తిరిగినా తరిమి తరిమి కొడతామని మా ఎస్సీల తరఫున మేము ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నాం రోడ్డు మీద జరిగే పరిస్థితి ఉండదు ఎవరికైనా అన్యాయం జరిగింది అనుకుంటే నువ్వు వచ్చి చెప్పు దానికైనా మేము పరిష్కరించకపోతే మాది తప్పు నువ్వు ప్రతిదానికి సవాలు ఇస్తావు నీకు ఆడ మీడియా ఉందని నీ సొంత ఆఫీసులోకెళ్ళి గంటల తరబడి మీడియాలో మాట్లాడుతున్నావు లేదా నీకు రామయ్య నువ్వు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు టీడీపీలో పనిచేశావు ఏం పదవి ఇచ్చారయ్యా నీకు ఏం పదవి ఇచ్చారు మొన్న ఊడిపోయేటప్పుడు ఒక ఆరు నెలల ముందు ఒక ఆర్టీసీ చైర్మన్కి ఇచ్చారు అది కూడా పనికి రాదని చెప్పాడు ఇచ్చిన మూడో రోజు నువ్వు ఎప్పుడైతే దళితులను తిట్టావో అటువంటి వ్యక్తి వర్లరామయ్య నువ్వు మాట్లాడే హక్కే లేదు నీకు మేము ప్రస్తుతం వరలరామే గారు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు ఆ హోదాలో ఉండి మీకు మీ ప్రభుత్వానికి మీ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి ఒక సవాల్ విసిరారు ఎవరి హయాంలో ఏ కులానికి చెందిన వాళ్ళు ఎక్కువగా పదవులు అనుభవించారో బహిరంగ సవాల్కు సిద్ధమా అని మీరు మీ పార్టీ సిద్ధమా ఆయన సవాల్కి హండ్రెడ్ పర్సెంట్ మేము సిద్ధం మా పార్టీలో మాకు నువ్వు ఇప్పుడు వాళ్ళ పద్ధతే ఇదండి కులాలను రెచ్చగొట్టడము ఏ కులానికి ఎన్ని సీట్లు ఇచ్చారో చెప్పమను మేము రెడ్లకి ఇచ్చామో కమ్మోరికి ఎన్ని ఇచ్చామో నిన్నగాక మొన్న వచ్చిన మా నాయకుడు దేవినేని గారి కుమారుడిని మేము ఎక్కడ గుర్తుపెట్టామో ఒక్కసారి గుర్తుపెట్టుకోమను సిగ్గుండాలి చెప్పుకోవడానికి నిన్నెక్కడ గుర్తుపెట్టారు నువ్వు ఒక పోలిటి బ్యూరో సభ్యుడు అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదు ఇంకేది ఏది లేక అది ఇచ్చాడు నీకు ఏది లేక నీ పార్టీలో అది ఇచ్చాడు నీకు దాని మీద నువ్వు ఊడిగం చేసుకుంటున్నావు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లే దొంగతనం చేసి పారిపోయిన వ్యక్తివి పది కోట్ల బంగారం ఉంది ఒక దొంగతనం చేస్తే అది మీకు పంచుకోవడానికి వాటాలు కుదరక సిఐడి వాళ్ళు ఎంబడి పడితే నువ్వు ఇన్నింటి పారిపోయి హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబు నాయుడు జోబులో దాక్కున్నావు నీకు ఆ మాట మాట్లాడడానికి మేము కులాలా ఈ అలా వెళ్ళి చూసే సిక్స్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు ఉన్నారా నీ గవర్నమెంట్ ఎంతమంది ఉన్నారో మా గవర్నమెంట్ తేల్చుకో మీడియా ముందుకు రాని మాట్లాడదాం అంటే అమరావతి రైతులకు సంబంధించి కూడా ఆయన మాట్లాడిన మాటలు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది రైతులు ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలు ఇచ్చారు ఇందులో ఎవరు అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు అనే ఆరోపణ లేవనెత్తింది కాబట్టి వైసీపీ దాని మీదకి ఆయన సవాల్ విసిరారు ఒకసారి చెక్ చేసుకోండి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది రైతులు ఇస్తే ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక్క కులానికే ఎందుకు అంటగడుతున్నారు ఒక కులానికి పడి ఎందుకు ఏడుస్తున్నారు మీరు అనేది ఆయన సూటిగా ప్రశ్నించిన ప్రశ్న మీకు మొట్టమొదట ఒక కులం రెండు కులాలని మేము చెప్పట్లేదు కొందరు భూస్వాములు మాత్రం మీ కొమ్ముగాసిన మాట వాస్తవము తర్వాత పొలాలలో మీరు అరటి తోటలు చెరుకు తోటలు తగలబెట్టిన తర్వాత మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇరవై వేల మంది అంటున్నారు కదా వాళ్ళందరినీ మీరు భయపెట్టి తీసుకున్నారు ఇప్పటికీ కూడా వాళ్ళు ముందుకొచ్చి చెబుతున్నారు మమ్మల్ని భయపెడితే ఇచ్చాము మా చెరుకు తోటలు మా తోటలో తగలకు పెట్టినట్టు మిమ్మల్ని మీ పిల్లలను తగలు పెడతామని మమ్మల్ని భయపెట్టారు దానికి ఉదాహరణే ఇప్పుడున్న ఎంపీ సురేష్ కుమార్ గారు ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆయన మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకొని చెప్పాడు ఆయన అంటే తెలియని జనాలకు పదమూడు జిల్లాలలో పదమూడు జిల్లాలను గాలి కొదిలేసి నాలుగు ఇరవై తొమ్మిది గ్రామాలను గాలి కొదిలేసి నాలుగు గ్రామాలను పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు నాలుగు గ్రామాలలో ఉన్నది కూడా మీ సామాజిక వర్గమే అయితే మాకు కులాల ప్రస్తావన మనకొద్దు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఎవరు ముందుకొచ్చి భూములు ఇవ్వలేదు అంటారా రైతులు నూటికి నూరు పర్సెంట్ స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిన వాళ్ళు కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే అది కూడా మీరు సింగపూరు మలేషియా జపాన్ తీసుకెళ్ళి వాళ్లకు అక్కడ ఉన్న భ్రమను కల్పించారు మీరు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి సార్ ఇది చరిత్రలో మర్చిపోలేని విధానం ఒక ఉదాహరణ ఒక రాజు భూమికి ఆకాశానికి మధ్యలో నా రాజధాని ఉండాలని సవాల్ ఇచ్చిరాడంట ఎక్కడెక్కడ ఉన్న సైంటిస్టులందరినీ తీసుకొచ్చి నాకు భూమికి ఆకాశానికి మధ్యలో నా రాజధాని ఉండాలని సవాల్ ఇచ్చితే దానికోసము ఆయన పెద్ద పెద్ద మేధావులందరినీ పిలిచి పిలిచి అయ్యా రాజధాని మాత్రం భూమికి ఆకాశానికి మధ్యలో ఉండాలి ఎలా కడతారని అడిగాడంట అడిగినప్పుడు ఆ రాజు అన్నాడంట సరేనయ్యా మేము కట్టిస్తాం మీరు రెడీగా ఉండమంటే ఖర్చు ఎంత అవుద్దో చెప్పమంటే వంద కోట్లు అన్నాడంట ఈ చంద్రబాబు నాయుడు అలాంటి నాయకుడిని నమ్ముకొని మనం విడిపోయిన తర్వాత సీనియరు ఏదో చేస్తాడు కడతాడు సైరాబాదు హైదరాబాదు నేనే కట్టించినానని చెప్పుకుంటే డబ్బా కొట్టుకుంటే చంద్రబాబు నాయుడును నమ్మి జనాలు ఓట్లేశారు ఆ ఓట్లకు ఇవాళ మనం అనుభవిస్తున్నాం అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వెళ్ళి సింగపూర్ వెళ్ళి ఒక వంద శిలకలను జపాన్ వెళ్ళి ఒక వంద శిలకలను తీసుకొచ్చేసి వాళ్ళ మేస్తీల ద్వారాగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారంట ఏమని ట్రైనింగ్ ఇచ్చారు చిలకలు మీకు తెలుసు మనం ఏది బలికితే అది బలుకుద్ది ఆ చిలకలు గాలిల్లో వదిలేసేటప్పుడు ఇసుక తీసుకురా మట్టి తీసుకురా ఇసుక తీసుకురా సున్నం తీసుకురా అనే ట్రైనింగ్ ఇచ్చి ఆ చిలకలను పైకి వదిలేశారంట సింగపూర్ వాళ్ళకు వంద కోట్లు ఇచ్చావు జపాన్ వాడికి వంద కోట్లు ఇచ్చావు వాళ్ళొక వంద ఇల్లు ఒక వంద ఆ చిలకలను తీసుకొచ్చారు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు మూడు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారు అయ్యా మేము రాజధాని కట్టడానికి రెడీ నువ్వు అనుకున్న బ్రహ్మరావతి రాజధాని అమరావతి కాదు బ్రహ్మరావతి రామదాజీని మేము కట్టిస్తామని వాళ్ళు పలికితే నువ్వు తీసుకపోయి డబ్బులు అలగబెట్టి కిందనేమో గ్రౌండ్లో కూర్చోబెట్టి గ్రాఫిక్స్ చూపిస్తూ ఆ చిలకలను పైకి వదిలిన తర్వాత ఆ చిలకలు ఏమన్నాయంటే పైకి వెళ్ళిన తర్వాత ఇసుక తీసుకురా సున్నం తీసుకురా ఇసుక తీసుకురా సున్నం తీసుకురా అని కేకలు అప్పుడు జపాను ఈ సింగపూర్కి సంబంధించిన మేధావులు ఇంజనీర్లు ఉండి ఏమండి మా మేస్త్రిలు పైన రెడీగా ఉన్నారు ఇసుకా సిమెంటు మీరు అందించాలి చంద్రబాబు నాయుడు నువ్వు అన్నావు ఇసుక సిమెంటు మట్టి నేను ఇస్తానన్నావు నువ్వు అక్కడ మా వాళ్ళు రెడీగా ఉన్నారు ఆ పైకి ఇసుక సున్నం తీసుకురమ్మంటే చంద్రబాబు నాయుడు నోట్లో ఏళ్ళు పెట్టుకొని చూస్తున్నాడు అంట ఇసుకా సున్నం నేను ఎలా పంపించాలి జనాల దగ్గరకు వచ్చి గ్రాఫిక్స్ ఎలా చూపించాడు ఒక పల్లెము ఒక టాపు ఇంకొకటి అది ఇడ్లీ పాత్ర ఎన్ని రకాల డ్రామాలు ఆడావండి మీరు డబ్బులన్నీ నాశనం చేసి ఇరవై తొమ్మిది సార్లు విదేశాలకు వెళ్ళి కట్టలు కట్టలు బస్తాలు బస్తాలు తీసుకెళ్ళి నువ్వు నీ అనువాయులు దాచుకున్నారు నీ అనుయాయులకు కూడా దీనిలో సంబంధం లేదు నీకు తప్ప ఈఆర్ ఈరోజు శెట్టి పరిస్థితి ఏంటి బీఆర్శెట్టి దగ్గర ఎన్ని వేల కోట్లు దాచుకున్నావో ఇవాళ బీఆర్శెట్టి బయటికి తీస్తాడు ఆ పరిస్థితి తెచ్చుకున్నావు జనాలు ఇంకా మోసం చేయడానికి నువ్వు కొత్త కొత్త డ్రామాలు ఆడొద్దు రాజధాని ఏరియాలో స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు టెన్ పర్సెంట్ మాత్రమే నైంటీ పర్సెంట్ ఈరోజు కూడా వాళ్ళు మేము స్వచ్ఛందంగా ఇవ్వలేదని క్లియర్గా చెప్తున్నారు నీకేమైనా డౌట్ ఉంటే రా మేము మాట్లాడదాం రాష్ట్రాన్ని ఆర్థికంగా తాకట్టు పెట్టేస్తున్నారు అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలుగుదేశం పార్టీకి చెందిన పట్టాభిరామ్ గారు చేసిన ఆరోపణ అంటే కొన్ని సెల్ కంపెనీలు చెన్నైలో ఏర్పాటు చేశారు ఒకే బిల్డింగ్లో నాలుగు షెల్ కంపెనీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకు సంబంధించిన వాళ్ళ పేరుతో ఉన్నాయని చెప్పి ఒక అంశాన్ని మీద తీసుకొచ్చారు కొన్ని డాక్యుమెంట్స్ని కూడా బయట పెట్టారు ఎలా చూడాలి నిజంగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతుందని అనుకోవాలా అలా అనుకుంటే భారతదేశాన్ని మోడీ గారు అమెరికాకు తాకట్టు పెట్టాడండి కంపెనీలు రావడం కోసం భారతదేశాన్ని మోడీ గారు అమెరికాకు తాకట్టు పెట్టాడా కంపెనీలు రావడం కోసం ఎవరైనా ఏదైనా ప్లాన్ వేస్తారు పిలుస్తారు నీకు వచ్చిన తర్వాత వాళ్ళు అగ్రిమెంట్ అవ్వకముందే మీరు బురద చల్లుతుంటే ఎలా వస్తారండి ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నదమ్ములు ఉన్నారో బామార్దులు ఉన్నారో అని మాట్లాడుతున్నారే మరి మీరు చేసిన నిర్వాహకం ఎక్కడికి పోయిందండి ఇవాళ డబ్బులు అప్పులు తెచ్చినారంటున్నావు అయ్యా పట్టాభి గారు మీకు సిగ్గు సీము రక్తం అయితే లేదు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల కూపిలు నింపి రెండు మూడు లక్షల అరవై అరవై లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసి దేశాన్ని అధోగతి పాలు పట్టించిపోయి ఈరోజు ఆర్థిక అభివృద్ధి చెందడానికి జగన్మోహన్ రెడ్డి బాదం పెడుతున్న వర్షాలు పడ్డం మనకు పంట దిగుబడి రావడం ఆదాయం పెరిగిందంటే మీరు ఒక రకరకాల డ్రామాలు ఆడుతున్నారు మీ అయాములో కాలువలు ఆగస్టు పదిహేనున ఓపెన్ చేస్తే నవంబర్ పదిహేనుకు క్లోజ్ అయ్యాయి మేము నిన్న జూన్ పదిహేను తారీఖున విడుదల చేస్తే మళ్ళా మార్చ్ ఏప్రిల్ వరకు కాలువలు కంటిన్యూ బారినవి లాస్ట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి పంటలు ఎలా పండినాయి మీరు దవ్వించిన పట్టిసీమ నుండి ఒక్క చుక్క నీళ్ళు లాస్ట్ ఇయర్ మేము తీసుకోలేదు అవసరం కూడా లేదు కరెంటు ఖర్చు పెట్టి డబ్బులు వెచ్చించి అక్కడి నుండి నీళ్లు తీసుకురావాల్సిన అవసరం మాకు లేదు భగవంతుడు చల్లగా చూసి ఆంధ్రప్రదేశ్లో లేకపోతే చుట్టుపక్కల రాష్ట్రాలలో బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్కి సరిపడా నీటి సదుపాయం ఉంది కాబట్టి మనం పంటలను సమృద్ధిగా పండించుకుంటున్నాం కాబట్టి మాకు ఆదాయం వస్తుంది ఇలా కేంద్రాన్ని ఇంకొకదాన్ని బతిలాడుకోవాల్సిన అవసరం మాకు లేదు నువ్వు ఇరవై తొమ్మిది సార్లు విదేశాలకు వెళ్ళావు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా విదేశాలకు కాదుగా ఢిల్లీకి కూడా వెళ్ళడానికి ఆయన ఇష్టపడట్లేదు ఎందుకంటే మనకు రావాల్సిన హక్కు మనకు తప్పకుండా కేంద్రం ఇస్తుంది ఇస్తారనే నమ్మకము మన కేంద్రమును కలుగజేశాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని నమ్ముతున్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ తట్టు ఎందుకు చూస్తున్నారో మీరొక్కసారి గుర్తుపెట్టుకోండి అయ్యా మీ ఆయాంలో ఎవరు చూశారో మాయాములు ఎవరు చూస్తున్నారో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకొని మాట్లాడండి అంటే అంటే రాష్ట్రానికి అప్పులు తెచ్చే విషయంలో అప్పులు ఇచ్చే విషయంలో వరల్డ్ బ్యాంక్ ఉంది జైకా వంటి ప్రపంచ ఆర్థిక సంస్థ ఉంది అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది వీళ్ళందరూ ఒకటి పాయింట్ ఐదు శాతానికి మూడు శాతానికి ఇస్తుంటే ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీ దగ్గర ఎనిమిది శాతానికి పది శాతానికి తేవాల్సినంత అవసరం ఏముంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇది రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం కాదా ఒక ప్రైవేటు సంస్థకి అమెరికాకు చెందిన ప్రైవేట్ సంస్థకి అనేది అమెరికాకు సంబంధించిన ప్రైవేటు సంస్థకు మేము తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు కంపెనీ పరంగా మేము కంపెనీలు పెట్టుకుంటాము మీకు పెట్టుబడి పెడతామన్నప్పుడు అన్నప్పుడు మీరు రైతులకు ఇక్కడ అగ్రిమెంట్ చేసుకొని రైతులకు ఎంత పర్సంటేజ్కి మీరు అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారండి ఇవాళ ప్రైవేట్ కంపెనీ అంటున్నారు పర్మిషన్ లేకుండా ఏ వరల్డ్ బ్యాంక్ కానీ ఏది కానీ మన ఆర్థిక స్వలంబన చూసి కానీ మనకు అప్పివ్వరు మనకేదో ఉందిలే ఆంధ్రప్రదేశ్ మాదిలే మాకు ఇస్తారంటే అప్పు అట్లా ఎవరు ఇవ్వరు పద్ధతి ప్రకారమే జగన్ గారు అస్సలు ఇవన్నీ ఎలా వాళ్ళు ప్రేమ చేస్తారో అర్థం కాదండి వరల్డ్ బ్యాంకు ఆ రోజు నీకు ఇవ్వనంది చంద్రబాబు నాయుడు ఉంటే మేము ఇవ్వనంది వాళ్ళు వెళ్ళిపోయారు వాస్తవమే నువ్వు ఉన్నప్పుడు వెళ్ళిపోయారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయ్యా రాజధానికి కాదు ఇంకొక దానికి కాదు నీకు డెవలప్ చేసుకోవడానికి మేము ఎంతైనా డబ్బు ఇస్తామని ముందుకు వచ్చిందండి వరల్డ్ బ్యాంకు మీ ఆయాంలో ఎనక్క దాన్ని గురించి మా హయాంలో చెప్తారు ఎందుకు మా హయాంలో ముందుకు వచ్చారు వాళ్ళు మేము పెట్టుబడి పెడతామని ప్రజలకు తెలియదు ప్రజలకు తెలియాల్సిన విషయాలు ఇవన్నీ ప్రజలకు తెలియాల్సి ఉంది చంద్రబాబు నాయుడు హయాంలో వరల్డ్ బ్యాంకు నేను అప్పు ఇవ్వనని ఎక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే నీకు ఉన్న ఆ స్తోమతను బట్టి అంతకు మించి డబల్ అప్పులు చేశావు కాబట్టి వాళ్ళు ఇవ్వనని వెళ్ళిపోయింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి వచ్చిన తర్వాత నాలుగు పక్కల నుండి విదేశాల నుండి లేకపోతే ఇతర రాష్ట్రాల నుండి అయ్యా మేము పెట్టుబడి పెడతాం మేము కంపెనీలు తీసుకొస్తామని ఒకరి మీద ఒకరు వాలంటీర్ అవుతుంటే మీకు ఎలా కనపడుతుందండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అంటే తాజాగా వాళ్ళు మీద తీసుకొచ్చింది చెన్నైలోని ఆర్యాపురంలో ఒకే బిల్డింగ్లో నాలుగు షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వైట్ బ్లాక్ మనీని అంతా వైట్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక ఆరోపణ దీన్ని ఎలా కనిపిస్తారు దీని మీద ఏమన్నా ఎంక్వైరీ వేయాలా అసలు ఏం చేయాలి ఎందుకు ఈ ఆరోపణలు వచ్చింది తర్మేదికి ఈ ఆరోపణలు ఎందుకంటే అండి నిన్న బోండా ఉమా కూడా ఇదే చేశాడు ఎస్ ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు కాంగ్రెస్ వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది డబ్బు దొరికింది పద్నాలుగు సంవత్సరాల నుండి రోజుకి ఈ లెక్కన ఎంత పంపించారో చుట్టూ రాష్ట్రాలకు ఎంత పంపించారో మీ గోడాములలో నిండిపోయి గోడాములు పట్టక బయటికి పంపిస్తున్నారన్న ఈ బోండా ఉమాన ఒక్కసారి అడగండి మా గోడాములు ఎక్కడుందో ఒక్కసారి వచ్చి నువ్వు చూపించయ్యా ఏ గోడాములు ఉందో ఈ మీడియా ముందు అబద్ధం చెప్పడము మంచిది కాదు మీరు మొదటి నుండి తెలుగుదేశం గవర్నమెంటు ఎప్పుడైతే ఎన్టీ రామారావును చంపేసి మీరు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో మీకు వంతనబాడే పత్రికలు కానీ వంతెనబడే టీవీ ఛానల్స్ కానీ మీ మాటలు గోబులు ప్రచారం చేసి జనాలు తప్పుదారి పట్టించాయి ఈరోజు జనాల అకౌంట్లలో లేక ప్రతి ఒక్కరి అకౌంట్లు డబ్బులు వెళ్తుంటే ఆ రోజు లేని డబ్బులు ఈ రోజు ఎలా వచ్చినాయని ప్రశ్నిస్తుంటే వాళ్లకు దిక్కు తెలియక ఇలాంటి బూటకప్ప మాట మాట్లాడుతున్నారండి సార్ ఫైనల్గా ఒక విషయం వరల రామయ్య గారు మీ ప్రభుత్వం ముందు ఒక సవాల్ విసిరారు కులాల విషయంలో మీ హయాంలో ఎవరు ఎన్ని పదవులు తీసుకున్నారు మా హయాంలో ఎన్ని పదవులు తీసుకున్నారు బహిరంగ సవాలు సిద్ధమా నేను ఆ కులం వాడిని కాకపోయినా అని చెప్పి గారికి ఒక సవాల్ విసరడు ఇదే టైంలో పట్టాభి గారు ఆర్థికంగా మీ మీద చేసిన ఆరోపణలు ఈ రెండింటి మీద ఫైనల్గా క్లుప్తంగా ఏం చెప్తారు వరలరామయ్య చేసింది పచ్చి అబద్ధము దాని మీద మేము సవాలుకు రెడీ నువ్వు ఎక్కడికి రమ్మంటావు రా నీ నీ మీ నీ ఆఫీస్కి రమ్మన్నా మేము వస్తాం ఈరోజు కులాల ప్రస్తావన చేసి రామయ్యకు పని బాట లేదు రెండోది వరల రామయ్య ఓసికి ఎందుకు వంతెన పాడుతున్నాడు నీ కులాన్ని వదిలేసావు నువ్వు నీ కులాన్ని గాలి వదిలేసావు ఎస్సీ ఎస్టీ బీసీలను గాలి వదిలేసి వీళ్ళకి అన్యాయం జరిగిపోతుంది రేపులు జరిగిపోతున్నాయి మటర్లు జరిగిపోతాయి ఒక్కటన్న నువ్వు ప్రూపుతో సహా చూపించగలుగుతావా లేదు చూపించలేకపోతే నువ్వు విజయవాడ టౌన్ వదిలేసి పారిపోతావా లేదా చెప్పు లేకపోతే మేమే ఎంబడిబడి కొట్టి నిన్ను తరిమేస్తాం రెండవది ఆర్థిక ఇబ్బందులలో ఆయన చెప్పాడు బుగ్గన రాజేంద్ర గారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాస్తవం ప్రజలకు చెప్తే మీకు మింగుడు పడట్లేదు మీరు మొత్తం దొంగ లెక్కలే ఆయన యనమల రామకృష్ణుడు కూరగాయలు కొనుక్కుంటే లెక్కలు చేయను అని తీసుకొచ్చి ఆర్థిక మంత్రి చేశారే మీరు ఆ తన ఇంట్లో తన సరుకులు కొనుక్కుంటే దానికి లెక్కలు చెప్పలేనటువంటి ఒక జోకర్గాన్ని తీసుకొచ్చేసి ఒక జోకర్ వ్యవహారంగా ఆ డ్రెస్ చేసి కూర్చోబెట్టి ఏనంట నిండుగా కనపడుతున్నాడంటే బుగ్గన రాజేంద్ర గారి బుగ్గలు జారిపోయినాయి అంట ఎవడికి జారేది రాబోయే నాలుగు సంవత్సరాల్లో మేము చూపిస్తాం ఎవడికి బుగ్గలు జారిపోతాయో ఎవడు పోయి ఎక్కడ కూర్చుంటాడో మేము చెప్పేది కాదు చేసి చూపిస్తాం ముందు చెప్పం మేము చెబితే మీరు మొత్తం పారిపోతారు ఆంధ్రను వదిలేసి తెలుగుదేశంలో ఉన్న నాయకులు ఖచ్చితంగా మీ బండారం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నాం మీరు ఆంధ్ర నోదని పారిపోకుండా ఉండాలంటే మేము ఇవన్నీ బయటికి చెప్పాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఇంకా వర్ష పెట్టి ఇంకా సార్ ఇప్పుడు ఇప్పుడు కేవలం ట్రైల్స్ మాత్రమే జరుగుతున్నాయి అసలు క్లైమాక్స్కి వెళ్ళలేదు మనము కానీ అన్యాయంగా అరెస్ట్లు చేస్తున్నారు అనేది ఆరోపణ మీకు అన్యాయం మీరు అన్యాయం అనుకుంటే కోర్టులు ఉన్నాయి కదండి కోర్టులు ఉన్నాయి డిపార్ట్మెంట్ ఉంది పోలీసు వాళ్ళ డిపార్ట్మెంటునే మీరు కించపరిచారు ఒకప్పుడు మాకు అంత అన్యాయం జరిగినా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మాకు మా పార్టీకి ఎంత అన్యాయం జరిగినా మేము ఏ రోజు పోలీసు డిపార్ట్మెంట్ మేము నిందించిన వాళ్ళం కాదు కానీ మీరు ప్రతిదానికి డీజీపీ జవాబు చెప్పాలి సీఎం జవాబు చెప్పాలని ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే మన పోలీసు సో వాళ్ళ సొసైటీ వర్గమే వాళ్లకు వార్నింగ్ ఇచ్చింది ఆ తర్వాత సంబంధం సంబంధం లేకుండా కొల్లు రవీంద్ర గారు నిరికించారు అనే ఆరోపణ అయితే ఉంది ప్రధానంగా కొల్లు రవీంద్ర గారు హండ్రెడ్ పర్సెంట్ ప్లానింగ్ మొత్తం కథ రచయిత మొత్తం కొల్లు రవీంద్ర గారు అని ఎవడైతే చంపాడో వాడే చెప్తుంటే ఇంకా మీకు పక్కువ విట్నెస్ ఎందుకండి మనకు కానీ వీళ్ళు కొన్ని ప్రూఫ్లు చూపిస్తారు కదా రవీంద్ర గారు ఆ టైంలో ఎస్పీ ఆఫీస్లో అవునండి అది ఒక డ్రామా కదా నువ్వు అటు పంపించేసి నేను హాస్పిటల్లో ఉంటానో లేకపోతే ఎస్పీ ఆఫీస్లో ఉంటానో మీరు వెళ్ళమని పంపించింది నువ్వే కదా పంపించేది నువ్వు అక్కడికి వెళ్ళావు నువ్వు మొత్తం స్కిప్ట్ చేసి నువ్వు పలాను రూట్కు నువ్వు వెళ్ళు పలాను రూట్కు నేను వెళ్తున్నానని స్కిప్ట్ చేసి పంపించి నువ్వు పోయి ఆడ కూర్చున్నంత మాత్రాన అది నువ్వు నువ్వేమి నువ్వు నువ్వు డైరెక్ట్గా చేసినావు అనట్లేదుగా నువ్వు రెచ్చగొట్టి కత్తులు ఇచ్చి అరే మీరు వెళ్ళి పొడిచి వాడిని పూర్తి చేసిన తర్వాతనే చనిపోయినాడని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే నాకు ఫోన్ చేయమని చెప్పిన వ్యక్తివి నువ్వు ఇవాళ నేను ఎస్పీ ఆఫీసులో ఉన్నానంటే నమ్ముతారు ఉన్నారు కాదంటలేదు నువ్వు తప్పించుకోవడానికి అది ఒక మార్గం ఎంచుకున్నావు అది విట్నెస్ కాదు నువ్వు జరిగిన ఇంట్లో జరిగిన రెండు రోజులు మూడు రోజులు మీటింగ్ జరిగినప్పుడు అది ఉన్న విట్నెస్సే వాళ్ళు తీసుకుంది డిపార్ట్మెంట్ వాళ్ళు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జోబ్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఓకేనండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షం అలాగే అధికార అధికార పక్షం మధ్యలో వినిపిస్తున్న ఆరోపణలు ప్రత్యారోపణలు ఏ ఎంతవరకు తీస్తాయి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రతిపక్షం ఇంకా ఎంతవరకు ఇటువంటి ఆరోపణలు కంటిన్యూ చేస్తుంది అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది ఇది ఇవాళ ప్రజాప్రశ్న స్టేట్వీ న్యూస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి